హాయ్, నా పేరు చరణ్. వెల్కమ్ టు సినిమా బ్రీనియక్. సో ఈ వీడియోలో ది ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ ఎపిసోడ్ 2 బ్రేక్ డౌన్ గురించి మాట్లాడతాను. ఎపిసోడ్ 1 బ్రేక్ డౌన్ పైన కార్డ్స్ లో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు మిస్ అయి ఉంటే ఆ వీడియో కూడా చూడండి. సో ఎపిసోడ్ 2 యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది ఎపిసోడ్ 1 మీద. సో ఇందులో చాలా చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను మాట్లాడతాను. బ్లాక్ విడో మూవీ కూడా కొన్ని కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. सो ओपनिंग सीन मन की क्लस्टर्स ग्रोव हाई स्कूल जरिए. सो अब जेडब्ल्यू 10 अंत मन की जॉन वॉकर 10 वाड़ पात लॉकर अटी. सो कॉमिक्स चूस यूएस एजेंट होम टाउन क्लस्टर्स ग्रोवे. सो नेक्स्ट वाड़ फ्रेंड लमार हास्किन्स वस्ताडु. सो वाड़ सूपर हीरो नेम वच्चेसी बैटल स्टार अनि चेप्पि इदे एपिसोड लो मनकि तर्वात चेप्तादु. सो इदि कूडा कामिक्स नुंचि वाळ्ळिद्दरु कामिक्स लो कूडा फ्रेंड्स अन्नमाट. सो जॉन वॉकर फस्ट सूपर पेट्रियट अनि चेप्पि ओक पेरुतो उंटाडु मन कामिक्स लो. सो వాడికి క్యాప్టెన్ అమెరికా అంటే చాలా ఇష్టం. క్యాప్టెన్ అమెరికా అవుదాం అనుకుంటాడు. సో అప్పుడు జాన్ వాకర్ ఇంకా లమర్ హస్కిన్స్ ఇంకా ఇద్దరు ఒక బకీస్ అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారనమాట. సో ఆ తర్వాత జాన్ వాకర్ కి క్యాప్టెన్ అమెరికా టైటిల్ వస్తుంది. తర్వాత కొంచెం క్రేజీగా తయారయ్యి మనుషులను చంపడం స్టార్ట్ చేశాక యుఎస్ గవర్నమెంట్ యుఎస్ ఏజెంట్ అని చెప్పి టైటిల్ ఇస్తుంది అనమాట. ఇంకా ఈ సీన్ లో కొత్త క్యాప్టెన్ అమెరికా వాడి గర్ల్ ఫ్రెండో లేదా వైఫో మాట్లాడుకుంటూ ఉంటాడు. సో ఇది యాక్చువల్లీ క్యాప్టెన్ అమెరికా ఇంకా ఏజెంట్ కార్టర్ సీన్ రిజెంబుల్ చేస్తుంది. అలాగే ఆ తర్వాత ప్రమోషన్స్ కూడా మనం చూసుకుంటే క్యాప్టెన్ అమెరికా 1 లో స్టీవ్ రోజర్స్ ఫస్ట్ టైం క్యాప్టెన్ అమెరికా అయినప్పుడు సేమ్ ఆ ప్రమోషన్స్ లాగే ఉంటాయి మనకి. సో బేసిక్ ఇది ఒక పిఆర్ స్టంట్ అనమాట గవర్నమెంట్ సైడ్ నుంచి క్యాప్టెన్ అమెరికాకి వరల్డ్ ఇంట్రడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాడి బాడీ మీద ఎంఐటి వాళ్ళు రీసెర్చ్ చేశాక అన్ని కేటగిరీస్ లో ఆఫ్ ద చార్ట్స్ రిజల్ట్స్ వచ్చాయని చెప్తుంటే వాడు కావాలని ఆ టాపిక్ మార్చేస్తాడు. ఇంకా వాడు షీల్డ్ యూస్ చేసే విధానం ఇంకా ఫైటింగ్స్ లో షీల్డ్ యూస్ చేసే విధానం చూసాక కూడా నాకేమనిపిస్తుంది అంటే వీడికి బ్యాటిల్ స్టార్ కి పక్కాగా ఆ సూపర్ సీరం ఇంజెక్ట్ చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా దీని గురించి డీటెయిల్ గా మాట్లాడతాను ఇదే వీడియోలో. తర్వాత బకి ఇంకా ఫాల్కన్ కలుస్తారు అండ్ దే టాక్ అబౌట్ బిగ్ 3. వాట్ బిగ్ 3? ద బిగ్ 3. వాట్ బిగ్ 3? ఆండ్రాయిడ్స్, ఏలియన్స్ అండ్ విజార్డ్స్. సో ఆండ్రాయిడ్స్ మనకి హల్ట్రాన్ గురించి మాట్లాడుతున్నారు. ఏలియన్స్ ఏమో థానోస్ అండ్ హిస్ ఆర్మీ. సో విజార్డ్స్ ఏమో లోకీ గురించి అయి ఉంటుంది. ఎందుకంటే లోకీ కూడా విచ్ క్రాఫ్ట్ నేర్చుకున్నాడు వాళ్ళ మదర్ దగ్గర నుంచి. ఆమె ఆస్గార్డియన్ విచ్. లేదా వాండర్ విజన్ జరిగిన 5 మంత్స్ తర్వాత ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ జరుగుతుంది కాబట్టి మేబీ దాని రిఫరెన్స్ అయి ఉంటుంది. సో మళ్ళీ ఈ సీన్ కూడా క్యాప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ సీన్ మిమిక్ చేసినట్టు అనిపించింది. సో ఇక్కడ దూకినప్పుడు ఆ రిపల్సర్ సౌండ్ గమనిస్తే మీరు ఐరన్ మ్యాన్ సూట్ లో రిపల్సర్ సౌండ్ లాగే అనిపించింది నాకు. సో ఇక్కడ డైరెక్టర్ సౌండ్ కాపీ చేశాడు అనుకోవచ్చు, లేకపోతే అది స్టార్ టెక్నాలజీ అయి ఉంటుంది. ఎందుకంటే వింటర్ సోల్జర్ లో ఫస్ట్ సూట్ వచ్చేసి ఫాల్కన్ది, వాడిదే సొంత సూట్. ఆ తర్వాత మూవీస్ మారే కొద్దీ సూట్ అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. సో మేబీ స్పైడర్ మ్యాన్ కి ఐరన్ మ్యాన్ సూట్ ఇచ్చాడు కాబట్టి ఫాల్కన్ కూడా మంచి సూట్ తయారు చేసి ఇచ్చుండొచ్చు. సాలరీస్ ఎలాగో ఇవ్వలేదు కదా. తర్వాత సీన్ లో ఫాల్కన్ వింటర్ సోల్జర్ ని వైట్ ప్యాంథర్ అంటాడు. దాన్ని కరెక్ట్ చేస్తూ ఇట్స్ వైట్ వుల్ఫ్ అంటాడు. సో బ్లాక్ ప్యాంథర్ ఎండ్ క్రెడిట్స్ చూసుకుంటే బ్లాక్ ప్యాంథర్ బకీని వైట్ వుల్ఫ్ తో పిలుస్తాడు అనమాట. సో వైట్ వుల్ఫ్ వచ్చేసి కామిక్స్ లో సెపరేట్ క్యారెక్టర్, అది వకాండాలో పోలీస్ ఫోర్స్ ని లీడ్ చేసే ఒక క్యారెక్టర్. అది సివిల్ వార్ లో చూసుకుంటే బకీ ఐస్ అయిపోయాడు. ఇంకా బ్లాక్ ప్యాంథర్ లో నార్మల్ గానే ఉన్నాడు కానీ హ్యాండ్ ఇంకా రాలేదు, అది ఇన్ఫినిటీ వార్ లో వచ్చింది. సో మరి వైట్ వుల్ఫ్ టైటిల్ వచ్చేంతలాగా ఏం హెల్ప్ చేశాడో వకాండాలో వాళ్ళకి మనకి ఇంకా తెలియదు. తర్వాత ఫైట్ సీక్వెన్స్ లో ఒక ట్రక్ నెంబర్ వచ్చేసి 2011 EKH అని ఉంటుంది. సో ఇదే నెంబర్ మళ్ళీ వాండా విజన్ లో వాండా డ్రైవ్ చేసుకునే కార్ ఉంటుంది. సో మరి ఇదేమైనా స్పెషల్ కామిక్ బుక్ రిలీజ్ డేటా లేకపోతే స్పెషల్ కామిక్ బుక్ నెంబరా నాకైతే తెలియదు. సో ఇదే ఫైట్ సీక్వెన్స్ లో మళ్ళీ బకీ షీల్డ్ ను పట్టుకుంటాడు. సో ఈ సీన్ కూడా మళ్ళీ వింటర్ సోల్జర్ సీన్ మిమిక్ చేసినట్టుంది. అయితే ఈసారి మెటల్ హ్యాండ్ తో కాకుండా నార్మల్ హ్యాండ్ తోనే పట్టేసుకుంటాడు. తర్వాత సీన్ లో క్యాప్టెన్ అమెరికా గన్ వాడతాడు. సో మనోడు కూడా స్టీవ్ రోజర్స్ గన్ వాడాడు అనుకోండి, బట్ 2023 లో క్యాప్టెన్ గన్ వాడడం అదో రకంగా ఉంది. తర్వాత ఈ సీన్ పెద్ద మోపేం కాదు. సో ఇదే సీన్ లో వాళ్ళు ఫైట్ చేసింది సూపర్ సోల్జర్స్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటారు. నేను ఎపిసోడ్ 1 బ్రేక్ డౌన్ లోనే చెప్పేశాను. తర్వాత సీన్ లో కొత్త క్యాప్టెన్ ది బిగ్ 3 అంటాడు. సో వీళ్ళకి బిగ్ 3 గురించి ఎలా తెలిసింది? ఫాల్కన్ ఫేస్ చూస్తే ఏ రియాక్షన్ ఉండదు. సో మేబీ 2023 లో ది బిగ్ 3 అనేది చాలా కామన్ థింగ్ ఏమో. లేదా ఆ తర్వాత సీన్ లో మనకి వాళ్ళ రెడ్ వింగ్ ని హ్యాక్ చేసామని చెప్తారు వాళ్ళ లొకేషన్ ఎలా తెలిసింది అని అడిగినప్పుడు. సో మేబీ దాన్ని హ్యాక్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుకునేది విని ఉంటారు ఆ బిగ్ 3 గురించి. సో ఇందాక మనం అనుకున్నట్టు ఇది ఒకవేళ స్టార్క్ టెక్ అయితే, అంటే అఫీషియల్ గా మనకి ఎంసీలో ఇంకా చెప్పలేదు వాడి సూట్ స్టార్క్ టెక్ అని. సో జస్ట్ ఇన్ కేస్ అనుకుందాం మనం అది స్టార్క్ టెక్ అని. స్టార్క్ టెక్నాలజీ హ్యాక్ చేయడం అంత ఈజీనా? తర్వాత వాళ్ళు జిఆర్సీకి పనిచేస్తున్నామని చెప్పి చెప్తారు. జిఆర్సీ అంటే గ్లోబల్ రీపాట్రియేషన్ కౌన్సిల్. సో వీళ్ళ రీసోర్సెస్ ఇందాక ఫ్లాగ్ స్మాషర్స్ ట్రక్ లో లేపేసింది. తర్వాత సీన్ లో వాళ్ళు ఒక కొత్త ప్లేస్ కి వెళ్తారు హైడ్ అవడానికి. సో హైట్స్ తర్వాత రిలాక్స్ అవుదామని. బట్ వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ కి అప్పుడే మనల్ని ట్రాక్ చేస్తారు, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటారు. ఇంకా వాళ్ళ లీడర్ కార్లీకి ఒక మెసేజ్ వస్తుంది, యూ స్టోల్ ఫ్రమ్ మీ, ఐఎమ్ గోనా ఫైండ్ యూ అండ్ కిల్ యూ అని. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దీని గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడతాను ఇదే వీడియోలో. తర్వాత సీన్ లో మనం ఒక కొత్త సూపర్ సోల్జర్ ని చూస్తాము, ఐసయ్య బ్రాడ్లీ. సో కామిక్స్ లో ఈయన
బ్లాక్ క్యాప్టెన్ అమెరికా అనమాట. సో స్టీవ్ రాజర్స్ ఐస్ లో ఇరుకుపోయినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు స్టీవ్ రాజర్స్ చనిపోయాడు అనుకుని ఇంకా సూపర్ సోల్జర్స్ కావాలని చెప్పి చాలా మంది బ్లాక్ సోల్జర్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సో అందులో సక్సెస్ అయిన వాళ్ళలో ఒకడు ఈ ఐజాక్ బ్రాడ్లీ అనమాట. అయితే కామిక్స్ చూసుకుంటే మనకి ఆయనకి ఒక మిషన్ ఇస్తారు, ఆయన ఫిక్స్ అయిపోతాడు ఇది తన లాస్ట్ మిషన్, ఈ మిషన్కి వెళ్తే పక్కా చచ్చిపోతానని చెప్పి. సో వెళ్లే ముందు క్యాప్టెన్ అమెరికా యూనిఫామ్ ఇంకా షీల్డ్ దొబ్బేసి వెళ్తాడు అనమాట. అయితే ఆ మిషన్లో సక్సెస్ అయి బతుకుతాడు. తర్వాత మళ్ళీ యుఎస్కి రిటర్న్ అయినప్పుడు షీల్డ్ ఇంకా యూనిఫామ్ దొబ్బేసినందుకు ఆయన జైల్లో పెడతారు అనమాట. సో ఎంసీలో చూసుకుని ఆయన జైల్లో పెట్టారు 30 ఇయర్స్ అని చెప్తాడు. సో దేనికి పెట్టారో మనకి ఇంకా తెలియదు. సో జైల్లో పెట్టడమే కాదు ఆయన మీద ఎక్స్పెరిమెంట్ చేశారని కూడా చెప్తాడు అనమాట మనకి. అలాగే యూ పీపుల్ ఆల్సో నాట్ డన్ విత్ మీ అని బకీన్ అంటాడు. సో యూ పీపుల్ అంటే ఇక్కడ హైడ్రా అనమాట. సో గవర్నమెంట్ జైల్లో ఉన్న అతని మీద హైడ్రా వాళ్ళు ఎలా ఎక్స్పెరిమెంట్ చేశారని మీకు అనిపించవచ్చు. సో వింటర్ సోల్జర్ చూసుకుంటే మనకి హైడ్రా వాళ్ళు షీల్డ్ లో కలిసిపోయి మొత్తం షీల్డ్ అంతా పొల్యూట్ చేశారు. సో షీల్డ్ లో ఉన్నారంటే గవర్నమెంట్ లో ఉన్నట్టే, ఇట్ మేక్ సెన్స్. యాక్చువల్లీ ఇలాంటి ఒక బ్లాక్ క్యాప్టెన్ అమెరికా కామిక్స్ రావడానికి నాకు తెలియదు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను రీసెర్చ్ చేశాను, అందుకని కొంచెం లేట్ అయింది వీడియోకి. సో మార్వెల్ ఫ్యాండమ్ వెబ్సైట్ అంతా చదివేసి వాడి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి వచ్చింది ఈ వీడియో చేయడానికి. సో కామిక్స్ లో ఐజాక్ బ్రాడ్లీ గ్రాండ్ సన్ కూడా సూపర్ హీరోనే. సో మనం ఈ ఎపిసోడ్ లో చూస్తాము అతనికి గ్రాండ్ సన్ ఉన్నాడు. సో కామిక్స్ లో ఆ సూపర్ హీరో నేమ్ వచ్చేసి పేట్రియట్. అయితే అతనికి న్యాచురల్ గా సూపర్ పవర్స్ ఉండవు అనమాట. సో జనాలకి హెల్ప్ చేద్దాం అనే మంచి ఉద్దేశంతో ఆయన పవర్స్ లేకుండా ఫైట్స్ చేస్తూ మ్యూటెంట్ హార్మోన్స్ అతని బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అందుకనే తాత పవర్స్ చూసినప్పుడు తన ఫేస్ చూసినట్లయితే నాకు ఈ పవర్స్ ఉంటే బాగుండు అన్నట్టు పెట్టాడు ఫేస్. సో మార్వెల్ ఏం చేస్తుందో నాకు అర్థమవుతుంది. నెమ్మదిగా ఒక్కొక్క మూవీలో నీట్ గా యంగ్ అవెంజర్స్ ప్లాన్ చేస్తుంది. తర్వాత బకీని థెరపీ సెక్షన్ నుంచి విడిపిస్తాడు అనమాట కొత్త క్యాప్టెన్ అమెరికా. ఆమెము ఇంకా మా సెషన్స్ అవ్వలేదు, హూ ఆథరైజ్డ్ అంటే నేనే అంటాడు. సో ఇక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది కొత్త క్యాప్టెన్ అమెరికాకి అథారిటీస్ ఉన్నాయి, ఆర్డర్స్ అవి పాస్ చేసే అంత పవర్స్ ఉన్నాయన్నమాట గవర్నమెంట్ లో. సో విచ్ పాత క్యాప్టెన్ అమెరికాకి ఏం లేవు. సో వీళ్ళు పనిచేసే జిఆర్సీ హెడ్ ఎవరైతే ఉన్నాడో వాడు పవర్ఫుల్, అండ్ ఆ హెడ్ కి వీడు బాగా క్లోజ్ అయ్యి ఉంటాడు పక్కాగా. ఇంకా బకీ మెంటల్ స్టేటస్ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు కొత్త క్యాప్టెన్ అమెరికా చూసుకుంటే. సో సెషన్స్ అవి పాడైతే తన మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయో, తన లైఫ్ ఎలా పాడవుతుందో అని చెప్పి ఆలోచించలేదు. ఇంకా ఆ ట్రక్ మీద ఫైట్ సీక్వెన్స్ చూసుకున్నా క్యాప్టెన్ అమెరికా షీల్డ్ విసిరినప్పుడు బకీ తప్పుకోవాల్సి వచ్చింది. సో తను తగులుతుందేమో అని చెప్పి ఆలోచన కూడా లేకుండా క్యాప్టెన్ షీల్డ్ విసిరేస్తాడు. సో పక్కగా అవతల వాళ్ళ గురించి ఆలోచించడు కొత్త క్యాప్టెన్ అమెరికా, తను పని అయిపోవడానికి యూస్ చేసుకోవడానికి చూస్తున్నాడు. అలాగే కొత్త క్యాప్టెన్ అమెరికా మనం చూస్తే తెలుస్తుంది వాడి అగ్రెసివ్ వే ఆఫ్ టేకింగ్ థింగ్స్. సో ఎపిసోడ్ 1 లో నేను చెప్పాను కామిక్స్ లో కూడా ఇంతే, యుఎస్ ఏజెంట్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ కొంచెం అగ్రెసివ్ గా ఉంటాయి. It's the power broker's name. So power broker. Episode 1 లో యాక్చువల్లీ పవర్ బ్రోకర్ ని టీస్ చేశారు, నేనే చూడలేదు. ఇప్పుడు డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు ఫస్ట్ మనకి సూపర్ సోల్జర్ సీరం ఎక్కడ వచ్చింది క్యాప్టెన్ అమెరికా 1 లో? ఎవరు చేశారంటే ఆ తాత చేశాడు. సో తాతను పక్కన పెట్టేస్తే ఆ సూపర్ సోల్జర్ సీరం మెయింటైన్ చేసింది ఎవరంటే థండర్ బోల్ట్ రాస్. సో అందుకని ఇంక్రెడిబుల్ హల్క్ లో మనకి ఆ సీరం అవి థండర్ బోల్ట్ రాస్ చేతుల్లో ఉన్నాయి. ఇంకా ఆ సీరం పైన చూసుకున్నా మనకి ఆ తాత నేమ్ ఉంది. సో పక్కగా సీరమ్స్ అన్ని తాత క్రియేట్ చేశాడు, బట్ మెయింటైన్ చేసింది థండర్ బోల్ట్ రాస్. సో ఇంకా అవెంజర్స్ మూవీస్ అన్ని చూసుకున్నా, సివిల్ వార్ మూవీస్ లో వాటిలో రాస్ ఎప్పుడు అవెంజర్స్ ని ఆర్డర్ చేసే అంత టాప్ పొజిషన్ లో ఉంటాడు. సో మేబీ నేను అనుకునేది ఈ జిఆర్సీ హెడ్ వచ్చేసి రాస్ అనమాట. సో వీడి పేరు కూడా యాక్చువల్లీ ఎండ్ క్రెడిట్స్ లో వచ్చింది. ఇంకా ఎన్హాన్స్డ్ హ్యూమన్స్ అని చెప్పి ఒక కీవర్డ్ కూడా యూస్ చేశారు అక్కడ. సో జిఆర్సీ హెడ్ వీడు కాబట్టే బ్యాటిల్ స్టార్ కి ఇంకా కొత్త క్యాప్టెన్ అమెరికాకి ఆ సూపర్ సోల్జర్ సీరం ఇంజెక్ట్ చేశాడు అనుకుంటున్నాను అన్నది కూడా ఇందుకే నేను. అలాగే కొత్త క్యాప్టెన్ అమెరికాకి ఆర్డర్ పాస్ చేసే అథారిటీ కూడా రాస్ ఇచ్చుండొచ్చు. సో ఈ ఫ్లాగ్ స్మాషెస్ కూడా పక్కగా రాస్ టెస్ట్ సబ్జెక్ట్స్ అయి ఉంటారు. సో ఇది వరకు వాడి కింద పనిచేసేటోళ్ళు వాడికి ఇప్పుడు రివర్స్ అయ్యారు. ఇంకా నేను అనుకునేది ఏంటంటే ఆ పవర్ బ్రోకర్ కూడా రాసే, ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు స్టాక్ టెక్ హ్యాక్ చేయడం అంత ఈజీనా. సో మేబీ వాళ్ళు ట్రాక్ చేసేది అసలు రెడ్మింగ్ ని కాదేమో. సో వాళ్ళు ట్రాక్ చేసేది వాళ్ళ లీడర్ కార్లీ ఫోన్ ని, ఎందుకంటే ఎస్ఎంఎస్ పంపించాడు ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ కిల్ యూ అని. సో ఎస్ఎంఎస్ పంపించాడంటే నెంబర్ తెలుసు, నెంబర్ తెలుసు అంటే ట్రాక్ చేయొచ్చు. అందుకనే వాళ్ళ ట్రక్ లో ఉన్న లొకేషన్ తెలిసింది. అలాగే వాళ్ళు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా మనల్ని ఆల్రెడీ ట్రాక్ చేస్తారు, వీ హ్యావ్ టు లీవ్ అంటారు. సో ఆ కొత్త లొకేషన్ కూడా తెలిసిపోయింది. అలాగే ఆ ఫ్లైట్ ఎక్కిచ్చేటప్పుడు సామాన్లో కూడా ఆ కొత్త లొకేషన్ కూడా తెలిసిపోయింది. సో వాళ్ళు ఎన్ని కొత్త లొకేషన్స్ చేంజ్ అవుతున్నా అన్ని త్వరగా తెలిసిపోతున్నాయి, ఎందుకంటే వాళ్ళు ట్రాక్ చేసేది కార్లీ ఫోన్ ని. అండ్ ఇంకా ఉంది బ్లాక్ విడో ఒక ట్రైలర్స్ లో నటాషా చేతిలో మనం ఒక రెడ్ సీరం చూస్తాం. అది పక్కా పిం పార్టికల్స్ కాదు, ఎందుకంటే వీళ్ళకి యాంటీమ్యాన్ లాగా చిన్నగా అవడం లేదా టైం ట్రావెల్ చేయడం ఇవేం పని లేదు బ్లాక్ విడో మూవీలో. మేబీ అనుకుంటున్నా అది రెడ్ సీరం. సో ట్రైలర్ లో ఇంకా మనకి ఒక రెడ్ రూమ్ ఉంది అని చెప్పి వింటాము. సో మేబీ ఆ రెడ్ రూమ్ లో గర్ల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసేది కూడా ఈ రెడ్ సీరంతో అయ్యి ఉంటుంది. అండ్ దీనికి రాస్ కి కూడా ఏదో కనెక్షన్ ఉంది, అందుకనే ట్రైలర్ లో మనం రాస్ కూడా చూసాం. సో బ్లాక్ విడోలో మూవీలో కూడా రాస్ ఉన్నాడు. ఇంకా బ్లాక్ విడో యాక్చువల్లీ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ ముందు రిలీజ్ అవ్వాలి, కోవిడ్ వల్ల మనకి పోస్ట్ పోన్ అయింది. సో పక్కగా సీరం ఉన్న ప్రతి చోట రాస్ అయితే వస్తున్నాడు.
మేక్ సెన్స్ రైట్. సో నెక్స్ట్ జీమోన్ కలవడానికి వెళ్తారు. జీమో మనకి ఒక ప్రిజన్ లో సెల్ నెంబర్ 2187 లో ఉంటాడు. సో డిస్నీ వాళ్ళకి నెంబర్ ఇష్టమో లేకపోతే జస్ట్ స్టార్ వార్ రిఫరెన్స్ నాకు తెలియదు. సో స్టార్ వార్ సినిమాలు చూసుంటే మీరు ప్రిన్సెస్ లేయా డెత్ స్టార్ లో సెల్ నెంబర్ 2187 లో ఉంటుంది. అలాగే ఫిన్ నెంబర్ వచ్చేసి సో అది నా ఎపిసోడ్ 2 బ్రేక్ డౌన్. అండ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో డైలీ వీడియోస్ పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎస్, నాకు పెట్టాలని ఉంది, నాకు డైలీ వీడియోస్ పెట్టాలని ఉంది. అండ్ ఈ బ్రేక్ డౌన్స్ ఇవే కాకుండా చాలా కంటెంట్ ప్లాన్ చేస్తున్నాను నేను ఫ్యూచర్ లో. బట్ యాజ్ యూ కెన్ సీ, మీరు ఒక్కొక్క వీడియోకి నేను ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను మీకు అర్థం అవుతుంది అనుకుంటా. సో ఇంత వర్క్ చేసాక కూడా ఒక్కొక్క వీడియోకి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎందుకంటే మనది ఇంకా చిన్న ఛానల్. సో ఛానల్ ఒక మార్క్ రీచ్ అయ్యాక పక్కా డైలీ వీడియోస్ పెడతాను నేను. సో బేర్ విత్ మీ. సో మీరు నాకు ఆ మార్క్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయాలనిపిస్తే మీరేమీ బస్సాలు రాళ్ళు మొయ్యక్కర్లేదు, జస్ట్ ఆ షేర్ బటన్ క్లిక్ చేస్తే చాలు. సో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే పక్కగా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఆ పాప్ కల్చర్ ఫ్యాన్స్ ఉంటారు. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ షేర్. స్టాలిన్ సినిమా ఫార్ములా వాడుకున్నా మన ఛానల్ మంచి పొజిషన్కి వెళ్తుంది. సో అది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు ఈ వీడియోని. ఎంజాయ్ చేస్తుంటే పక్కగా ఒక లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అలాగే మీరు ఛానల్ ఫస్ట్ మిస్టర్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Baby.